हाय फ्रेंड्स वेलकम टू हेल्दी एंड क्विक बाइट्स नीन चेयबो रेसीपी नाटु पुट्टु पुडुगुल मसाला करी इदी चाला टेस्टीगा उंटुंदी। साधारणंगा ई नाटु पुट्टु पुडुगुलु अनेवी वर्षाकालं तोरकरी जल्लुलकु वस्तायि। ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ నాటు పుట్టగొడుగులని తప్పకుండా ట్రై చేయండి। ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి, అలాగే హై ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇలా ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి। సో ఇప్పుడు వీటిని మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను। ముందుగా వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ మష్రూమ్స్ వేసుకొని బాగా కడుక్కోవాలి। ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు చూశారు కదా ఇవి బాగా శుభ్రమైనవి। ఈ పుట్టగొడుగుల పై భాగానికి జిగురు ఉంటుంది, దాన్ని బెటా గ్లూకెన్ అంటారు, అది బాడీలో స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది। ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె తీసుకొని నూనె కాగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి। అవి వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముద్దగా చేసుకుని అది ఆ పేస్ట్ వేసుకోవాలి। కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కాస్త కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। అలా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి। చూడండి చక్కగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని ఆ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। పుట్టగొడుగుల్లో నీరు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు। ఇలా బాగా కలిపిన తర్వాత దానిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి। 15 నిమిషాల తర్వాత ఇది చక్కగా ఉడికిపోయింది। ఈ పుట్టగొడుగుల్లో ఉండి నీరంతా వచ్చి చక్కగా ఉడికింది, చూసారా? ఇప్పుడు మూత తీసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి। కూర దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడు ఒక పావు స్పూన్ తందూరి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుట్టగొడుగుల మసాలా కూర రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।